हाय फ्रेंड्स, नेनु मी एनएनआर आरोग्यम आनंदम चैनल द्वारा ई रोजु हिमालयाल्लो मात्रमे पेरिगे ओक अद्भुतमैन औषध मूलिक गुरिंचि तेलियजेयालनुकुंटुन्नानु। अदे जटा मांसी। जटा अंटे जड, मांसी अंटे वेरु, जडलांटि वेरु कलिगिंदनि अर्थं। दीन्नि आंग्लंलो मस्क्रूट्, इतर भाषल्लो तपस्विनी, इसित, नलदा, बल्चीर अनि कूडा पिलुस्तारु। दीनि योक्क लक्षणालु, इदि निटारुगा पेरिगे बहुवार्षिक मोक्क, 10 नुंचि 60 सेंटीमीटर्लु एत्तु वरकु पेरुगुतुंदि। कांडं दृढंगा उंटुंदि। पत्रालु, काडलु, ఎర్రని గోధుమ వర్ణపు నూగు కలిగి ఉంటుంది। పుష్పాలు లేత గులాబీ రంగులో లేదా నీలి రంగులో ఉంటాయి। జటామాంసిని ఆయుర్వేదంలో మనసుకు సంబంధించిన మందులలో ఎక్కువగా వాడుతుంటారు। ఇప్పుడు మనం జటామాంసి వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం। ఈ రోజులలో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎదుర్కొంటున్న అత్యంత సర్వసాధారణమైన సమస్య నిద్రలేమి సమస్య। దీనినే ఇన్సోమియా అని కూడా అంటారు। ఈ నిద్రలేని సమస్య ఉన్నప్పుడు రాత్రి సరిగా నిద్ర పట్టక, సరిగా నిద్రపోకపోవడం వల్ల ఉదయం లేవగానే ఆ రోజంతా ఆ ప్రభావం దేహం మీద, మనసు మీద పడి ఆ రోజంతా చురుగ్గా ఉండలేము। అదే విధంగా శారీరకంగా బలహీనంగా ఉండడం వల్ల మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది। మానసికంగా ప్రశాంతత కలగడంతో పాటు చక్కని నిద్ర మన సొంతం చేసుకోవాలంటే జటామాంసిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం। జటామాంసి చూర్ణం 25 గ్రాములు, అశ్వగంధ దుంపల చూర్ణం 50 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం 25 గ్రాములు, ఈ మూడింటిని కలిపి రాత్రి పడుకునే ముందు 50 నుంచి 100 మిల్లీ గోరువెచ్చని పాలలో ఈ చూర్ణం 2 నుంచి 3 గ్రాములు కలిపి ఇందులో 1 చెంచా స్వచ్ఛమైన తేనె కలుపుకొని త్రాగాలి। షుగర్ ఉన్న వాళ్ళు తేనె కలుపుకోకుండా తాగవచ్చు। ఇలా చేయడం ద్వారా మీరు నిద్రలేని సమస్య నుంచి బయటపడతారు। డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ, మానసిక ఆందోళన, మానసిక ఆందోళనకు అద్భుతమైన మూలిక జటామాంసి। ఈ జటామాంసి తీసుకోవడం వల్ల నరాలకు శక్తి లభిస్తుంది। ఇది సెరోటిన్ అనే హార్మోన్ను ఎక్కువగా ప్రేరేపిస్తుంది। దీనివల్ల డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది। మానసిక ఆందోళన అంటే ఇంట్లో ఎవరైనా చనిపోయినా, వ్యాధులతో బాధపడుతున్నా, ముచ్చు భయం ఉన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా భయం ఉన్నా, ప్రయాణాలంటే భయం ఉన్నా, ఇటువంటి అన్నిటికీ చక్కగా ఈ జటామాంసి ఉపయోగపడుతుంది। నిద్రలేమి మానసిక ఆందోళన వల్ల మన యొక్క తల వెంట్రుకలు ఊడిపోవడం, తెల్ల తల వెంట్రుకలు రావడం జరుగుతుంది। దీనికి అద్భుతమైన మూలిక జటామాంసి। ఇప్పుడు ఆడవారికి మగవారికి ఉపయోగపడే జటామాంసి కేశతైలం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం। ముందుగా ఒక గాజు సీసా తీసుకోవాలి। దానిలో కొబ్బరి నూనె 500 గ్రాములు, జటామాంసి పొడి 50 గ్రాములు వేసి బాగా కలిపి మూత పెట్టాలి। ఈ మూత పెట్టిన సీసాను సూర్యరశ్మి కిరణాలు తగిలే చోటులో ఉంచాలి। ప్రతిరోజు మూత తీసి 4-5 సార్లు ఆ మందుని బాగా కలపాలి। అది సూర్యరశ్మి తగిలే చోటులో మాత్రమే ఉండాలి। ఇలాగా 15 నుంచి 20 రోజులు అలాగే చేయాలి। దీనివల్ల జటామాంసిలో ఉన్న ఔషధ గుణాలు కొబ్బరి నూనెలోకి వస్తాయి। దీనిని వడకట్టన అవసరం లేదు, డైరెక్ట్గా ఆ నూనెని మనం వాడుకోవచ్చు। ఈ విధంగా తయారైన నూనెను మన తల వెంట్రుకలకు రాయడం ద్వారా మన తల వెంట్రుకలు నునుపుగాను, మృదువుగాను, నాజుగ్గాను ఉంటాయి। చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రాకుండా చూస్తుంది। అదే విధంగా ఉన్న తెల్ల వెంట్రుకలు ఎక్కువ కాకుండా కాపాడుతుంది, చుండ్రు సమస్యలు రాకుండా మనల్ని రక్షిస్తుంది। కేశ సమస్యలతో బాధపడే వారికి జటామాంసి కేశతైలం ఎంతగానో ఉపయోగపడుతుంది। జటామాంసి
బీపీ ఎక్కువగా ఉన్నవారు వాడకూడదు, డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుందని చేయడం జరిగింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదివరకు సబ్స్క్రైబ్ చేసినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. శ్రీ సూర్య ఆయుర్వేద నిలయం వారి హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ శ్రీ సత్య జనరల్ స్టోర్ నందు లభించును. సంప్రదించండి. ఉప్పాడ బస్ స్టాండ్, పిఠాపురం. మా మొబైల్ నంబర్ 9989496300. శ్రీ సూర్యవారి అన్ని మందులు ఇచ్చట లభించును.